శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. చెయ్యేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఒకరినొకరు తెలుసుకొని ఒడి దుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తెలుగింటి పాల సంద్రము కనిపించిన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన గాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి ఈరోజు మన దివ్యాంగులైనటువంటి వీరిరువు కూడా అమ్మ ఫౌండేషన్ వారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు వారిద్దరి కూడా వివాహం చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు, వారి సతీమణి గారు ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఒక ఏడాదిలో ఒక 3-4 సార్లు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కొత్త జంటకు ఆశీర్వదిస్తూ వారు కలకాలం వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ పెళ్లి గురించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పడిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనిల్ కుమార్ గారు, మేడం గారు వీళ్ళు జంటకి పెళ్లి చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. అందులో మేము కూడా సభ్యులం అయినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ గారి ఇంకా ఎన్నో అభివృద్ధులు చేయాలని, అందులో మేము కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కొత్త పెళ్లి జంట మా దగ్గర అప్రోచ్ అయిన ఉండే, వాళ్ళిద్దరు మేజర్ కాబట్టి వాళ్ళిద్దరి ఇష్టము మేము కనుకొని ఒకరినొకరు ఇష్టంగా పడుతున్నారు కాబట్టి ఎలాంటి అంతరాయం కాకుండా, అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము వెంబడుండి అనిల్ ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అనిల్ గారితో వెంబడుండి
దీనికి ఎలాంటి ఏమంటారు ప్రాబ్లం రాకుండా మేము చూసుకున్నాము. ప్లస్ వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి దీవించున్నాము. మా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 46 పెళ్లి చేసాం. ఇది 47 పెళ్లి. అనాథలు, వికలాంగులు ఎవరైనా పెళ్లిలు కుదుర్చుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అన్నీ వాళ్లకు సమకూరుస్తాము. ఇక ముందు కూడా ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే అనాథ వికలాంగులు మేము ఎన్ని పెళ్లిలైనా చేయడానికి రెడీ ఉన్నాం. ఇక్కడికి నాకు చాలా సంతోషంగా ఉంది. సదాబా సిఐ గారు వచ్చారు, థ్యాంక్ యూ సార్. అనిల్ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ అందరూ వచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. ప్రొటెక్షన్ ఇచ్చినందుకు మెయిన్ ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇంకా మాకు కొంచెం ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం కాకుండా ఉండడానికి సిఐ గారిని అడుగుతున్నాను. వీళ్ళ అమ్మాయి వాళ్ళతో ప్రాబ్లం ఉంది, కొంచెం మీరు ఏమైనా సెట్ చేసి అంటే ఏ ప్రాబ్లం నాకు రా వీళ్ళిద్దరు మా ఇద్దరికి రాకుండా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నాకు ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నాను సార్. వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాన్న రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి నాకు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటివరకు ఇంట్లో తెలియదు, తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇంకా దానికి ఏదన్నా మీరు మా అమ్మ వాళ్ళకి చెప్పి ఏదన్నా చేసేటట్టు చూడండి సార్, ఎలాంటి గొడవలు రాకుండా. ఓకే సార్. ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. జరిగే వైభోగం రమ్మంది జనులారా, కనులారా చూడండి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా, ముంగిట మురిపాలు కడకడలాడగా, పచ్చగ పెళ్ళై ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది.